గురుగారు జోలి చెమ్మంటారా చెప్పుతామంటారా? జోలి చెప్పైందుకురా. అదేనండి, మీ వైద్యం పడిపోయింది కదా, ఈ దుస్తుల్లో అడుక్కుంటారేమో అని. ఈ వేషం ఎందుకు చేశానో తెలుసా? జనాన్ని మోసం చేయడానికి. సచ్చినోళ్ళతో మాట్లాడతాం, అరచేతిలో వైకుంఠం చూపెడతాం. చూపించకపోతే జనం మనకి నరకం చూపిస్తారు. చూపించట్లేవా? ప్రతిదానికి శిఖరం పచ్చినాకు నువ్వు ఇలా రా, దృష్టిలో పెట్టుకో, ప్రచారం చేసుకో, జనాన్ని తెచ్చుకో. సంగతి కూడా ఆలోచించను గురుగారు. 20 రూపాయలు ఇస్తాను కానీ అరచేతిలో మా ఆయన చూపించమని చెప్పి మీ సామని. ఈ మరి 20 ఇస్తా గురుగారు. చూడండి చూడండి చూడండి, అరచేతులే పడురా. మా అయ్య కనిపించకపోయారా, ముక్కు వరకేస్తాను. ఇరవై ముక్కయ్య పేకొకే పీడదలు పోతుంది. ఇదా కానీ ఒక షరతు ఉంది ఇందులో. మీ వంశంలో తీరంలో ఏదైనా కలంకం ఉంటే మాత్రం లేదు, మీ బాబు ఇందులో కనపడుతుంది. ఏ ఇంకేమయ్యా రాజవంశం చూపించా పర్లేదా? చూపించా చూడండి గురుగారు చూడండి. ఓం యాకాక్షి ీం రక్తాక్షి కోకక్షి తండ్రి పేరు సాయండి. కావాలి తండ్రి సోమయ్యా చూడమను. అయ్యో అందమైన తోట, ఆ తోటలో వీళ్ళ నాన్న సోమయ్య. ఆ పక్కన ఎవరబ్బా? రంభ. ఆ పక్కన ఎడం పక్కనే ఊర్వశి. ఊర్వశ అమ్మో ఏదో కొడుతున్నాడు. ఏ స్వామి కనపట్లేదా? కనపడే కనపడే మందు కొడుతున్నాడు. మా అయ్య అక్కడికి వెళ్ళి కూడా మానలేదు మాట. చూసావా కనపడ్డా? కనపడ్డాడు కనపడ్డాడు. ఈ విషయం ఇంటికెళ్ళి మీ ఆడాలి చెప్పు. చెప్తా చెప్తా ఇంటికెళ్ళి ఆడవాళ్ళతో చెప్తా. గురుగారు ఇరవై ఇచ్చాడు, ఏం కావాలి? మా తాతతో మాట్లాడాలి. వాళ్ళ తాతతో మాట్లాడాలట. పిలవనా? పిలవండి పిలవండి. రెండు ప్రశ్నలు అడగమ. ఐదైతే పిలవనా? పిలవండి పిలవండి. శిష్యా, నీ రుణం ఎలా తీరుతుందో నాకు అర్థం కావట్లేదురా. నీకేం కావాలో కోరుకో. కోరుకున్న తర్వాత ఇవ్వకపోతే కళ్ళు పోతాయి. నిజంగా కళ్ళైపోతాయి. కోరుకో. చంపాత. ఏమిట్రా చంపాత? నాకు పెళ్లి బీబీ. గురుగారు గురుగారు ఏమన్నారంటే మీ గుట్టంత బుధవారం ఆలస్యం చేస్తాను. అరే అప్పుడే అంత తొందర ఉందిరా? వయసు రాలేదండి నాకు. వయసు అప్పుడే ఏం ముదిరిపోయింది అని వయసు? కాస్త ఇంకా 2 మూడు ఏళ్ళు అలాగా చూద్దాం. లోపల మాట్లాడుకుంటూ ఉంటాను. చంపా.